ప్రభు పేరిట పాస్టర్ గారికి సంఘం మొత్తానికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ వీక్ అందరికీ తెలిసే ఉంటుంది, పాస్టర్ గారు గ్రూప్లో కూడా పెట్టారు మా మమ్మీ గురించి. చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నారు, కానీ ఇప్పుడు అంటే లాస్ట్ వీక్ తను 4 డేస్ ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు. అంటే అర్ధరాత్రి సడన్గా లేచి బ్లడ్ వామిట్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత అన్కాన్షియస్ అయిపోయారు. సో అసలు 3 డేస్ లేరు, అంటే మెలకువగా లేరు అసలు. సో వెంటిలేటర్ మీద ఉన్నారు, చాలా అంటే ఏమవుతుందో అనే పరిస్థితి. ప్లస్ ఏంటి అంటే అందరినీ ప్రేయర్ రిక్వెస్ట్ చేశాము, అందరూ ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా మన దేవుడికి లెక్కలేనని వందనాలు. తనను స్వస్థపరిచినందుకు ఇప్పుడు అంటే అన్ని టెస్ట్ల తర్వాత తెలియడం ఏంటంటే మన ఫుడ్ పైప్లో అల్సర్ ఉంది. సో అందుకోసం తనకు అలా జరగడం జరిగింది. కానీ ఇప్పుడు డేంజర్ అయితే లేదు, రికవర్ అవుతారు. కానీ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఒక 1 మంత్ వరకు ఆక్సిజన్ మీద ఉంటారు, ఇంట్లోనే ఉన్నారు, డిశ్చార్జ్ అయిపోయారు. దేవుడికి లెక్కలేనని వందనాలు. పాస్టర్ గారు ఎప్పుడు అంటుంటారు అన్నమాట, అంటే మీరు ప్రేజ్ అండ్ వర్షిప్ చేసినప్పుడు అంటే క్వైర్కి చెప్పేవాళ్ళు ఎప్పుడు మనం పాడేటప్పుడు ఎవరికైనా సంఘంలో ఇబ్బందులున్నా బాధలున్నా వాటికి విడుదల కలగాలి, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకు విడుదల కలగాలి, అలా మనం పాడాలి అన్నప్పుడు. కానీ నేను ఫస్ట్ టైం అంటే మామూలుగా ఎప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్లోను, కానీ ఫస్ట్ టైం అంటే ప్రేయర్ చేసుకున్నాను తనకు స్వస్థత కలగాలి, మామూలుగా ఇంటికి రావాలి అని. దేవుడు ప్రార్థన విన్నందుకు తనకు దేవుడికి లెక్కలేనని వందనాలు. సంఘమంతా ప్రార్థించారు, ఫోన్ చేసి మాట్లాడించారు, మీ ప్రేమకు ఆప్యాయతకు థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రేయర్లో గుర్తు చేసుకోండి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ప్రభుకు ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోవలసినటువంటి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను 6.5 సంవత్సరములు నా మీద ఉన్నటువంటి భూమి విషయంలో కేసు జరిగింది, అది పూర్తిగా విరమించబడ్డది. దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆదికాండము 26:3 ప్రభువు నన్ను ఎంతో బలపరిచినాడు. అదేవిధముగా యిర్మీయా గ్రంథము 19:19 కూడా ప్రభువు నాకు తోడై ఉండి ధైర్యపరిచి, నువ్వు సాతానుడు ఎన్ని పోరాటాలు చేసినప్పటికైనా కానీ నా మీదికి రాకుండా ప్రభు నన్ను కాపాడినాడు. దేవునికి అదే నా కృతజ్ఞత స్తుతి చెల్లించుకుంటుంటూ నా ప్రయాణం అంతట్లో కూడా 6.5 సంవత్సరములు బొంబాయి నుండి తెలంగాణకు పోవటము రావటము ప్రతి విషయంలో ప్రభు నన్ను తోడై ఉండి నడిపించినందుకై ప్రభుకు నేను ఎంతో కృతజ్ఞత స్తుతి చెల్లించుకుంటుంటాను. ఈ విధముగా నాకు మేలు జరిగినందుకు ప్రభుకు నేను ధన్యవాదాలు చెప్తూ మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మా తండ్రి దేవుని చిత్తానుసారంగా మాపు నన్ను ఇక్కడికి మందిరంలోనే కూడుకుంటాకు నేను ప్రార్థించుకుంటాకు నాకు సమయం ఇచ్చాడు. దేవుడు మీ అందరూ చేసిన ప్రార్థన వల్ల నాకు ఆరోగ్యం కొంచెం మంచిగా ఉన్నది, నేను ఇక్కడికి రాగలిగాను. నన్ను ఆ కొరకు మీ అందరూ ప్రార్థించారు కనుక చాలా చాలా వందనాలు. అయ్యగారు మన సంఘ పెద్దలు అందరూ వచ్చి నా ఇంటికి వచ్చి నా దగ్గర ప్రార్థన చేశారు. దేవునికి ఎంతో కోట్లాది వందనాలు. ఆయన వల్ల ఆ ప్రార్థన వల్ల నాకు ఆరోగ్యం కొంచెం మంచిగా అయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చర్చకు వచ్చినందుకు నేను సాక్ష్యం ఇస్తున్నాను. స్తోత్రము. హల్లెలూయా. ఆమేన్.